చాలా మంది అడిగే మేజర్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఓకే మేము స్మోకింగ్ చేస్తున్నాము, స్మోకింగ్ ఒకవేళ మేము మానేయాలనుకుంటే అది అసలు ఒక్క రోజులో మానేయటం అన్నది నార్మల్గా అవుతుందా, అయ్యే పనా కాదా అన్న క్వశ్చన్ చాలామంది అడిగారు. సో ఫస్ట్ దాని గురించి ఒకటే ఒక సింపుల్ ఆన్సర్, 100% ఒక రోజులో స్మోకింగ్ అన్నది మానేయటం వెరీ పాసిబుల్. సో ఏ మనిషి అయినా కూడా స్మోకింగ్ని ఒక రోజులో మానేయగలుగుతాడు. కానీ అలా మానేయాలంటే దానికి రెండు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వన్, ప్లానింగ్, అంటే కరెక్ట్ ప్లానింగ్ ఉండాలి నేను ఇప్పుడు ఎలా మానేయాలని. అండ్ సెకండ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మోటివేషన్. మోటివేషన్ అండ్ ప్లానింగ్ అన్నది మీకు ఉన్నది అంటే మాత్రము ఏ మనిషి అయినా కూడా, ఈవెన్ లెట్సే ఒక మనిషి 30-40 సిగరెట్లు రోజుకి తాగే వ్యక్తి కూడా ఇమీడియట్గా నెక్స్ట్ డే నుంచే మానేయటం అన్నది అవకాశం ఉన్నది. కానీ వితౌట్ మోటివేషన్, అంటే ఆ మనిషికి లోపల నుంచే మోటివేషన్ నేను మానేయాలి అనేది రానంత వరకు మనము ఎన్ని విధాలుగా బయట నుంచి హెల్ప్ చేయాలని ట్రై చేసినా, ఎన్ని విధాలుగా డాక్టర్స్ హెల్ప్ చేసినప్పటికీ కూడా మనిషి అన్నది మానేయటం అనేది ఇంపాసిబుల్ అవుతుంది. సో ఒకవేళ ఫస్ట్ అంటే ఇప్పుడు ఎవరైతే మోటివేటెడ్ ఉన్నారో వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకొని మానేయగలుగుతారో నేను దాని గురించి కొంచెం గైడెన్స్ అనేది ఇస్తానండి. సో బేసికలీ ఫస్ట్ ప్లానింగ్లో స్టెప్ 1 ఏంటంటే, యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ యూ సెట్ అ డెడ్ లైన్. ఒక డెడ్ లైన్ పెట్టుకోవాలి. అంటే నేను ఈ రోజు నుంచి నేను స్మోకింగ్ బంద్ చేస్తున్నాను అని ఒక డెడ్ లైన్ పెట్టుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక్కసారి ఆ డెడ్ లైన్ పెట్టుకున్నాక, ఆ డెడ్ లైన్ వచ్చే ముందు మన క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మీ డెసిషన్ గురించి కమ్యూనికేట్ చేసి వాళ్ళందరినీ కూడా మీరందరూ కూడా నాతో కోఆపరేట్ చేయాలి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఆ డేట్ వచ్చి మీరు స్మోకింగ్ అనేది బంద్ చేస్తారో, మీ ఫ్రెండ్స్ కానీ వేరే ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు అలాంటి ఎన్వైర్న్మెంట్ అన్నది క్రియేట్ చేయొద్దు. ఎట్లా అంటే, లెట్సే మీ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, మీ పక్కనే నిల్చొని అతను సిగరెట్ తాగాడు అనుకోండి, 100% మీకు క్రేవింగ్ అన్నది వస్తుంది. సో ద బెస్ట్ థింగ్ టు సే ఇస్, ఇంకోటి మీరు స్మోకింగ్ చేయాలనుకుంటే నా ముందు మాత్రం చేయకండి. అండ్ నా ఎన్వైర్న్మెంట్, నా చుట్టుపక్కల ఏవైతే ఉంటాయో దాన్ని మాత్రం చాలా క్లియర్గా పెట్టండి అని వాళ్ళకి కొంచెం కమ్యూనికేట్ చేయండి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు కూడా ఏదైతే మీ కార్ కానీ, మీ ఆఫీస్ స్పేస్ కానీ, మీ ఇంట్లో కానీ ఏవైతే ఎప్పుడైతే మీ డేట్ మీరు వదిలేయాలనుకున్న డేట్ ఉంటుందో ఆ డేట్ నుంచి సిగరెట్స్ కానీ మిగతా ఏవైనా టొబాకో కంటైనింగ్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా మీ రోజు ఉండే ప్రదేశాల నుంచి మొత్తంగానే తీసేయండి. ఎందుకంటే అవి చూడంగానే మళ్ళీ మీకు క్రేవింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అది సెకండ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లెట్సే మీకు అనిపిస్తుంది మీకు భయంగా ఉన్నది, ఒక 1 డేలో మీరు బంద్ చేయటం వల్ల అంటే అది హెల్త్కి ఇష్యూస్ ఏమైనా, హజార్డ్స్ ఏమైనా ఉంటాయి అంటే ఒకసారి వెళ్ళేసి మీరు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయటం అన్నది చేయండి. సో అప్పుడు ఏమవుతుంది అంటే, నిజంగా మీకు ఏమన్నా అవుట్ సైడ్ సపోర్ట్ కావాలి అంటే, కొంతమందికి అవుట్ ఆఫ్ లెట్సే ఒక 100లో ఒక 10-15% ఆఫ్ పేషెంట్స్కి ఏమవుతుంది అంటే వాళ్ళకి కొంచెం అవుట్ సైడ్ సపోర్ట్, లైక్ అంటే నికోటిన్ కంటైనింగ్ గమ్స్ కానివ్వండి, చూయింగ్ గమ్స్, లేకపోతే ప్యాచెస్ కానీ అవసరం పడే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఒక నిజంగా డాక్టర్ చూసి, నిజంగా మీ సిమ్టమ్స్ చూసి ఒకవేళ అలా ఏమన్నా ఉంటే మీకు సరైన గైడెన్స్ ఇచ్చేసి మీకు మీ మోటివేషన్ ఎక్కడ కూడా తగ్గకుండా ఆయన మెయింటైన్ చేసుకుంటూ మీకు ఒక అంటే మీకు రీఅష్యూర్ చేసుకుంటూ మీ డెసిషన్ని ఇంకా లాంగ్ టర్మ్లో కూడా సక్సెస్ఫుల్ అయ్యేటట్టుగా చేయగలుగుతారు.